audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నీ కృపలే నిదే, నేనే మౌధునో తెలియదయ్యా, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ చెప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే, నేనేమవుదునో. నీ కృపలే చెప్తాం. నీ దయలే నీదే, నేనే మౌధునో. నీ కృపలే నీదే, నేనే మౌధునో. తెలియదయ్యా, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడుతూ చెప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలే ప్రేమను, ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, మా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడాలి. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. స్తోత్రం. Amen.
స్తోత్రం ఆమేన్ అపవాది కోరలకు అంటకుండ దాక్ష్యము నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాక్ష్యము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయుంత వరకు నీ ప్రేమ పొందాలని నీ పాదాల చెంతనే నే పరవశించాలని మా ఆయుంత వరకు నీ ప్రేమ పొందాలని నీ సిలువ నీడలోని నీడను దాచి ఉంచావని మా శేష జీవితాన్ని నీ తోనే గడపాలని నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం అందరూ పాడుదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తండ్రి నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో నీ దయలే నీదే నేనేమవుతునో చెప్పాలి నీ కృపలే నీదే నేనేమవుతునో నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు
మహిమా ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమా ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మసుతులకు పాత్రుడా స్తోత్రం 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 అందరూ చప్పట్లు కొడుదు చప్పట్లు కొడుదు చప్పట్లు కొడుదు ప్రభు నామానికి మహిమ నామానికి మహిమ నామానికి మహిమ
Stotram, stotram, hallelujah. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనా కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆత్మలో ఆనందం అన్నిటాగల విజయం శ్రేష్టమైన ప్రతిదీ అనుగ్రహించును మన యేసు ఆత్మలో ఆనందం అన్నిటాగల విజయం శ్రేష్టమైన ప్రతిదీ అనుగ్రహించును మన యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం స్తోత్రం హల్లెలూయా చప్పట్లు కొడుతూ విశ్వాసంలో ప్రభువులో ఆనందిద్దాం నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపేనాదుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపేనాదుడు ప్రాణం నా సర్వం ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు అందరూ చప్పట్లు కొడుతూ పాడుతూ యేసేలా ఆనందిద్దాం మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నీ సాధ్యమే ఈ మాట సత్యం మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నీ సాధ్యమే ఈ మాట సత్యం దేవా నీ ఆత్మను జీవించి నడిపించు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు పాడుదాం ఆశ్చర్యకరుడు యేసు
ఆలోచన కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిని అనుగ్రహించును మన యేసు ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిని అనుగ్రహించును మన యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు స్తుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు మనందరము కలిసి మనసారా దేవుని స్తుతిస్తుండగా దేవుని ఆరాధిస్తుండగా ఆయన మాత్రమే గణపరచబడాలి జ్యోతిర్మయుడైన నా ప్రాణ ప్రియుడ స్తుతి మహిమలు నీకే పాడుతూ ప్రభు నామను మనం మహింపరుదాం తోటలోని
ద్రాక్షావల్లి తో నను అంటుకటే స్థిర పరజావా నీ తోటలోని ద్రాక్షావల్లి తో నను అంటుకటే స్థిర పరజావా ఆమేన్ జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ పాడాలి జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి అందరూ అందరూ పాడాలి తప్పు తండ్రి నా మంచి కుమారి నీకు ఇష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయగా సారిపై ఉంచావా నీకు ఇష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయగా సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు అందరూ అందరూ పాడాలి ఆమే జ్యోతి చాలా మంది నోటి విప్పట్లేదు పాడండి స్వరాలు పైకెత్తి పాడండి దేవుని కలపరచండి దేవుని ఆరాధించండి ఆమే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే చిత్ర నాతిశయము నాతిశయము నీవే ఆమె నవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ అందరూ పాడాలి ఆమేన్ జ్యోతిర్ నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించాలయ్యా నిన్నేమని నేను పొగడాలయ్యా ఏమని నిన్ను వర్ణించునయ్యా వెయ్యి రోళ్లతో పొగిడినా నీ రుణం మేము తీర్చలేం వివరించుటకు చాలనంత శక్తి సంపన్నుడవయ్యా అంత గొప్ప దేవుడవయ్యా అమే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించే రావుడయ్యా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పాడాలి అందరూ పాడాలి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా అందరూ అందరూ మరొకసారి జ్యోతిర్మయుడా గలమెత్తి పాడాలి పాడండి దేవుని కనపరచండి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు ఆత్మలో అనుక్షణం ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా అతిశయము నీవే అమే నా అతిశయము నీవే ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా అతిశయము ఆమే ఆమే నా అతిశయము నీవే నా అతిశయము యేసయ్యా నా అతిశయము
మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే ఆపే స్తుతి మహిమలు నీకే 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 నా అతిశయము నీవే నీవే నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే 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 నారాధనా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా స్తుతి మహిమలు నీకే ఆరాధనా నీకే చప్పుడు కొడుతూ దిగ్గరగా ఆరాధనకి యోగ్యుడు స్తుతికి పాత్రుడు స్తోత్రములకు అర్హుడు ఆది సంభూతుడు త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఆది సంభూతుడైన దేవునికి పరలోకము తండ్రి నా మంచి కుమారుడివయ్యా నీవే గొప్పవాడవయ్యా నీవే శక్తి సంపన్నుడవయ్యా శోతిర్మయుడా ప్రాణప్రియుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారములు కలిగిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా పరలోకపు తండ్రి నా మంచి కుమారి అందరి మాట నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి త్రియేక దేవా ఆది సంభూతుడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిను నేనేమని ఆరాధించెద జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా ఆమేన్ స్తుతి మహిమలు నీకే అందరూ అందరూ పలుకుదామా జ్యోతిమయుడా యేసయ్యా నీకే రెండు చేతులు పైకెత్తి స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు కేకలండి యేసయ్యా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే చిన్న కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. చాలాసార్లు మనకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, మనకు వస్తున్న అపజయాలను బట్టి, మనకు వస్తున్న ఆటంకాలను బట్టి, మనకు వస్తున్న రకరకాల సమస్యలను బట్టి మనం అనేక సార్లు మనం దూషించుకుంటూ, మనల్ని మనం శపించుకుంటూ మనం అనుకుంటాం, నా తలరాతండిది ఆ బ్రహ్మ నా నుదుటిన ఇలా రాశాడు, రాసిపెట్టుంటే అనుభవింపక తప్పిద్దా. ఇలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు, రాతండి రాత, ఆ రాతను ఆయన రాశాడు, నేను అనుభవిస్తున్నాను. ఇలా చాలామంది వ్యక్కసమైపోయే జీవితం మీద ఇలా మాట్లాడటం మీరు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. తల రాతను ఆయన రాస్తే ఇంకెవరు మార్చగలరు అంటూ రకరకాలుగా మనం కామెంట్ చేస్తున్నాం. అసలు ఆయన ఎలా రాశాడు తల రాత? ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ రాతలు ఇవన్నీ ఎవరు రాశారు? ఆయన రాసింది ఏంటి? ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఎవరు రాశారు? ఒక మాట చెప్పినా మనం రాసుకున్న రాతలు ఇవన్నీ. అనేక సార్లు మీరు తెలుసు అంటారో తెలియక అంటారో కర్మఫలం అండి అంటారే, ఎస్ అది మాత్రం రియల్. కర్మఫలం, మన కర్మల ఫలం అనుభవిస్తూ ఉన్నాం. కర్మఫలమే కానిది
దేవుడు అందరికీ మంచి రాత్రి రాశాడండి. నిజంగా అందరికీ మంచి రాత్రి రాశాడు. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న మీకు కూడా దేవుడు మంచి రాత్రి రాశాడు. ఆ మంచి రాత మరలా బిగిన్ కావాలంటే ఆ రాత దేవుడు మంచిగానే రాశాడు, మనం చెరిపేసుకొని మనం చెడ్డ రాత రాసుకున్నాం. ఇప్పుడు మరలా మనం దాన్ని సరి చేసుకోగలిగితే మళ్ళీ దేవుడు రాసిన ఆ రాత మళ్ళీ కంటిన్యూ అయింది. ప్రస్తుతానికి మీకు ఆ క్యాప్షన్ నేను ఇవ్వలేదు, ప్రస్తుతం మీరు చూస్తున్నారు, థ్యాంక్ గాడ్. కానీ మీరు రేపొద్దున్న ఈ క్యాప్షన్ వస్తుంది మీకు. మన తలరాత అసలు రాత, అసలు మన తలరాత ఏంటి, ఇప్పుడు అనుభవిస్తున్న రాత ఏంటి, మరి దీన్ని క్యాప్షన్గా రేపొద్దున్న ఇదే సబ్జెక్ట్ మీకు వస్తుంది. ప్రయత్నం చేయండి, మీ స్నేహితులకు చెప్పండి. చాలామంది మీకు అన్యులు ఉన్నారు కదా, విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, లేసేయంటే ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళకి ఒకసారి దీన్ని చూడమని చెప్పండి. ఎందుకంటే ఈ సందేశంలో నేను దాన్ని చెప్పబోతున్నాను. ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతి దానికి కారణం ఇది, మనం రాసుకున్న రాతలో దేవుడు రాసిన రాత మాత్రం కాదు ఇది. దేవుడు ఎలా రాశాడు, ఆ దేవుడు రాసిన రాత ఎవరి జీవితంలో ఖచ్చితంగా అమలైపోయింది, ఎవరి జీవితంలో అది తేడా తేడా కొట్టింది. ఈరోజు తేడా తేడా కొట్టడానికి గల కారణం మనం రాసుకున్న రాతలని. అదేంటో మీకు అర్థమయ్యే టైప్లో కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో నుండి మీకు అందించాలని ప్రభుపేట ప్రేరేపితున్నై నేను నిలిచి ఉన్నాను. ఒకసారి మనం ప్రసంగి గ్రంథానికి వెళదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, 7వ అధ్యాయంలో 29వ వచనం ఒక్కసారి మనం చూద్దామండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఇంతకీ ఈ ప్రసంగి అనే భక్తుడు, ప్రసంగి అనే మాటకు అర్థం ఏంటంటే వ్యానిటీ, అంతా శూన్యం. ఆయన అసలు ఈ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆకాశము క్రింద, సూర్యుని క్రింద, భూమి మీద ఉన్నదంతా వ్యర్థం 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 అంటాడు. అంటే ఈ ప్రసంగి అంటే వ్యర్థం వ్యర్థం అనే దాని అర్థం అండి. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఎప్పుడు గ్రహించాడు, తన జీవితంలో ఇంకా ముందున్నాయి మంచి రోజులు, ఇంకా ముందున్నాయి మంచి రోజులు. డబ్బులో ఉంది ఆనందం, స్త్రీల్లో ఉంది ఆనందం, పదవిలో ఉంది ఆనందం, ఇంకా దానిలో ఉంది ఆనందం, దీనిలో అసలు తన కంటితో చూచిన ఏది అనుభవించకుండా ఆగలేదంటాడు ఆయన. కావలసిన డబ్బులో పుట్టాడు ఆయన, పదవిలో పుట్టాడు ఆయన, పదవిలో ఉన్నాడు ఆయన, అందగాడిగా పుట్టాడు. ఇక చూడండి ఆయనకి ఎదురే లేదు, ఎంత అనుభవించాలో జీవితం అంత అనుభవించాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఆమెనిచ్చి పెళ్లి చేశాడు, ఆమె ప్రాపర్గా వచ్చిన భార్య, ఈమె కాక 700 మందిని చేసుకున్నాడు, ఆ 700 మందిని కాక ఇంకో 300 మంది ఉంచుకున్నాడు. అంటే ఆయన లోకాన్ని ఎంత అనుభవించాడో మీరు అర్థం చేసుకోండి. వస్తూ వాళ్ళంతా ఎంతెంత బంగారం, టన్నుల టన్నులు బంగారం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చి మరీ చేసుకున్నాడు ఈయన, మామూలు అందగాడే కాదు. అంటే మీరు ఆలోచించుకోండి, ఇలా మనం ఆలోచిస్తే టాలెంట్నో బాబ్బా, ఆ రోజుల్లో ఎంత విద్య ఉంది, అంత విద్య నేర్చేసుకున్నాడు. ఆయన పేరు సోలమన్, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన రాశాడండి ఈ గ్రంథాన్ని. ఏమంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే సొలొమోను మహా అందగాడు, మంచి పదవులో ఉన్నవాడు, మహా చదువరి. అంత మాత్రమే కాదు, అతనికి దేవుడిచ్చిన జ్ఞానం కూడా ఎవరికి ఇవ్వనంత జ్ఞానం ఇచ్చాడని పొందేసుకున్నాడు. అంతే దేవుని దగ్గర 16 ఏళ్ల వయసులో దీక్ష బూనాడు. 16 ఏళ్ల వయసులో ఆ దీక్షకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై ఏంటయ్యా భక్తుడా నీ కోరిక అంటే, అప్పుడు వెంటనే దేవుడు ఆ భక్తునికి ఈ భక్తుడు ఒక కోరిక కోరాడు ఆ భగవంతుణ్ణి. అయ్యా 16 ఏళ్ల వయసులో నన్ను రాజం చేశావు, ఈ దేశాన్ని సక్రమంగా పరిపాలన చేసే అంత జ్ఞానం వివేకం నాకు లేదు, నా తండ్రి అద్భుతమైన పరిపాలన చేశాడు, నా తండ్రి పరిపాలన చేసిన ఈ సామ్రాజ్యాన్ని ఈ ప్రజల్ని నేను పరిపాలన చేసే అంతటి వాడిని కాదు, సరిపోను నేను కనుక సక్రమంగా సరైన పరిపాలన అందించే జ్ఞానం వివేకం నాకు దయచేయని అన్నాడు. దేవుడు శభాష్ అన్నాడు, నువ్వు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇంకేదో అడుగుతావు అనుకున్నావు, అవి ఏమడగకుండా నేనిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే జ్ఞానం వివేకం కావాలని నువ్వు అడుగుతున్నావు, శభాష్ నీ మనవి నాకు నచ్చింది. పూర్వీకుల్లో ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా, ఇక మీదట కూడా ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా శభాష్. నీకు మాట చెప్పనా, ఐశ్వర్యం అంటావా, నువ్వు అది అడగకపోయినా సరే నువ్వు అడగని ఐశ్వర్యం, ధనఘనతలు, నువ్వు అడగనివన్నీ కూడా నీకు సమృద్ధిగా ఇస్తున్నానని, సమృద్ధిగా ఇటు తండ్రి దగ్గర నుండి వచ్చింది, అటు భార్యల దగ్గర నుండి వచ్చింది, అటు కావాల్సిన జ్ఞానం వివేకం భగవంతుని దగ్గర నుంచి వచ్చింది, మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని సంపాదించుకున్న అదృష్టవంతుడు అని చెప్పొచ్చింది. కానీ ఇంత అదృష్టవంతుడు అనుభవించాల్సిందంత అనుభవించి పరుగులు తీసి అన్నీ అనుభవించేసి ఆయన అంటాడు, నా కన్ను చూసింది ఏది అనుభవించకుండా నేను ఆగలేదన్నాడు.
అంత అనుభవించేసి లోకాన్ని ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన అంటాడు వీటన్నిటిని అనుభవించిన తర్వాత నాకు తెలియన ఫలితార్థం ఇదే అంటాడు. ఏంటి ఆ ఫలితార్థం? ఒక్కసారి 12వ అధ్యాయంలో మనం 13వ వచనం ప్రసంగ గ్రంథంలో చూద్దామండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను చూ ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి, మానవ కోటికి ఇదే విధి. నాకు ఒక ఫలితార్థం, ఒక కంక్లూషన్కి వచ్చాను నేను లైఫ్ గురించి, జీవితాన్ని గురించి ఒక కంక్లూషన్కి వచ్చాను. అదేంటంటే ఈ భూమి మీద ఏది ప్రయోజనకరమైంది నాకు కనపడలేదు, అన్నీ చూసేసాను నేను, చూడందంటూ ఏది లేదు, ఇంకా దానిలో ఉంది దీనిలో ఉందని పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు తిరుగుతుంటే దాని గురించి నేను వాస్తవం చెప్పనా? గాలిని పట్టుకోవటానికి ఎవడైనా ప్రయాసపడితే వాడు ఎంత పిచ్చోడో ఈ లోకాన్ని దాన్ని దీన్ని అనుభవించాలని పరుగులు తీసేవాడు కూడా అంతే పిచ్చోడు నా దృష్టిలో అని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే అన్నీ అనుభవించాడు కాబట్టి. ఇప్పుడు అన్ని అనుభవించేసి కంక్లూషన్కి వచ్చి ఆయన అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుచూ ఉండవలను. అదే మానవ కోటికి విధి. ఇక అంతకన్నా నాకు ఏది ప్రయోజనకరమైనది కనపడలేదు అన్నాడు. ఎంత జ్ఞానవంతుడు! మామూలుడు కాదు, 3000 సామెతలు రాశాడు ఆయన. ఈయన రాసిన కొన్ని కీర్తనలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథం రాశాడు, సామెతలు రాశాడు, పరమగీత గ్రంథం రాశాడు. మామూలుడు కాదు ఈయన. సరే, ఇప్పుడు ఈయన రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి. అపోక్రఫల్ బుక్స్ అని ఉన్నాయండి. అపోక్రఫల్ బుక్స్ 22 ఉన్నాయి. అవి దేవునికి మహిమార్థంగా లేని ఆ 22 పుస్తకాలు తీసి పక్కన పెట్టారు. కెనానికల్ ఆర్డర్లో వాటిని పక్కన పెట్టారు. దేవుణ్ణి మహిమపరిచే 66 పుస్తకాలు మాత్రమే ఆ రోజున వాళ్ళు అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కలిసి 66 పుస్తకాలను డిజైన్ చేశారు. మాకు ఇది సరిపోలేదని ఆర్సిఎంస్ రోమన్ కెథలిక్ మిషన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ అపోక్రఫల్ బుక్స్లో ఉండి ఒక 7 పుస్తకాలు తీసుకొచ్చి కలుపుకొని మాది కంప్లీట్ బైబుల్ అంటారు వాళ్ళు. నేను వాళ్ళు విమర్శించలేదు, థ్యాంక్ యూ, నన్ను అపార్థం చేసుకోవద్దు. వాళ్ళది కంప్లీట్ బైబుల్ అంటున్నా వాళ్ళకి నేను చెప్తున్నాను. అపోక్రఫల్ బుక్స్ 7 యాడ్ చేసుకున్నారు. మేము 22 కూడా యాడ్ చేసుకోగలం, కానీ దేవుని క్రమం 66 అన్నది. దేవుని చిత్తం అయితే ఈ లైవ్లోనే 66 దేవుని సంకల్పానుసారంగా వచ్చిన పుస్తకాలని బైబుల్లో ఉందా అంటే ఉంది. అది సంఘాల్లో నేను చెప్పడం మీలో కొంతమందికి తెలుసు, మరొకసారి నేను చూపిస్తూ దాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్న రోజు చెప్తాను నేను. సరే, ఏదేమైనా సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్తున్న ఒక మాట భగవంతుడు. చాలాసార్లు మనుషులు అంటారు, ఇది నా రాత అండి, బొమ్మ గీసిన రాత అండి, ఇలా రాత ఏడుస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అనుకునే వాళ్ళకి ఈరోజు ప్రభు భగవంతుడు ఏం రాశాడో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం టెక్స్ట్లోకి వద్దాం, మెయిన్ టెక్స్ట్లోకి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనం 29వ వచనం, ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొన్నాను. అంటే ఈయన ఒక్కటి మాత్రం కనుగొన్నాడు. ఏంటి కనుగొన్నాడు? ఇదేంటంటే, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వాడు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అన్ని తంత్రాలు కల్పించుకొని తంత్రాలు. దేవుడు మాత్రం అందరిని యథార్థవంతులుగా పుట్టించాడు. ఏంటండి దానికి ఏదైనా మాకు నిదర్శనం చెప్పండి. నిదర్శనం ఏముంది? మీ ఇంట్లో మీ పసిపిల్లల్ని టచ్ చేసి చూడండి, వాళ్ళని ఏదైనా అడగండి, సత్యాలు వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళలో యథార్థత ఉంటుంది. పుట్టించింది మిమ్మల్ని కూడా అలాగే, నన్ను కూడా అలాగే పుట్టించారు. ఈ మనం పెరిగే కొద్దీ మనలో అబద్ధం పెరుగుతుంది, మాయ పెరుగుతుంది, అంత బిమ్మిడి తమ్మిడి బిమ్మిడి చేస్తా అంటారే అది జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు పులిహారి కలిపే సెక్షన్ మనకి స్టార్ట్ అయింది? కొంచెం పెరిగే కొద్దీ ఇక పులిహారి యాడ్ అవుతుంది అన్నమాట. దాంట్లో ఫ్రెష్గానే ఉన్నామండి మనం స్టార్టింగ్లో. మీ పసిపిల్లలను చూడండి, వాళ్ళ నవ్వు ఎంత బాగుంటుందండి. వాళ్ళు నవ్వుతుంటే దేవుడు కనిపిస్తాడు వాళ్ళ నవ్వులో, పసిపిల్లలు. వాళ్ళ నిద్రలో ఉండగా ఎప్పుడైనా గమనించండి పసిపిల్లలు, బా వాళ్ళ నిద్రలో నవ్వుతుంటే ఎంత తేజస్సు ఉంటుందో ఆ ముఖం, ఎంత బాగుంటుందో ప్రశాంతంగా. వాళ్ళు కొంచెం ఒక మాయ తెలిసే ఆ వయసు వచ్చే వరకు మీరు గమనించిన వాళ్ళని యథార్థంగా ఉండదు అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి వాళ్ళతో మాట్లాడితే చాలు ఆ ఇంటి గుట్టు మొత్తం చెప్పేస్తారు. ఏది దాచిపెట్టుకోకుండా వాళ్ళకి తెలిసిందంతా చెప్పేస్తారు. అంటే యథార్థతగా వాళ్ళను పుట్టించడం కాదు, వాళ్ళు పెరిగిన తర్వాత 10 ఏళ్ళు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళు ఎంత మాయ స్టార్ట్ అయిపోతాం. నాకు తెలిసిన ఒక పిల్లగాడు, వాళ్ళ ఇంట్లోకి ఒక పని మీద వెళ్ళాను నేను. ఆడు సెల్ ఫోన్ అలా పట్టుకున్నాడు, ఆడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సెల్ ఫోన్లో ఆడు ఏమంటున్నాడు చెప్పనా? నేను ఇంట్లో లేను, బయట ఉన్నాను, ఇప్పుడు అప్పుడే రాను, కాసేపు కనీసం నాకు ఒక గంట పట్టిద్ది, ఇప్పుడు రా. ఇదేంట్రా ఈడు ఎంత ఇంత ముదిరాడు ఏంటి అనుకున్నాను నేను ఒక్కసారి. ఆడు వయసు ఎంత అంటే ఒక 5-6 సంవత్సరాలు కూడా లేవు. 5-6 సంవత్సరాలు లేనోడు వాడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఇదే, నేను ఇంట్లో లేను, వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు.
మీ పిల్లలు వాళ్ళు చేసే చేష్టలన్నీ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు చెప్పనా? మీరే వాళ్ళకి అన్నీ నేర్పించేది, మీరు వాళ్ళ హీరో అండి. అలాంటి ఎవరన్నా అడగను, మా మమ్మీతో చెప్తా, మా డాడీతో చెప్తా అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో మమ్మీ డాడీ ఏంటో చెప్పనా? వాళ్ళ రియల్ హీరోస్. అసలు వీళ్ళు ఏం నేర్చుకున్నా సరే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరే నేర్చుకుంటారు. మీ పిల్లల్ని చెడ్డోళ్ళని మీరు అన్నారంటే మీ దగ్గరే నేర్చుకున్నారు ఆ చెడ్డతనం. మీ పిల్లల్ని దెయ్యాలన్నారంటే పెద్ద దెయ్యం మీరే. అంటే ఆలోచించండి, వాళ్ళకి ఏమని మీరు తిడుతున్నారో, మీ కుక్క అదే నక్క పంది అన్నారనుకోండి, ఆ దాంట్లో పెద్దదనమాట, మీరు పెద్ద సైజ్ 10 times ఎక్కువ అనమాట మీరు. అంటే ఒకసారి ఆలోచించండి, అది మీ దగ్గరే నేర్చుకున్నారు ఆ ప్రవర్తన, పిల్లలకి మీ దగ్గరే వచ్చింది. సరే ఏదో నేను ఏదో మిమ్మల్ని అంటున్నాను అని అనుకోవద్దు, పెరిగే కొద్ది వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. ఎందుకు అయిపోతున్నారంటే మనం చిన్నప్పుడు అంతేనండి, వాళ్ళలాగే మనం అమాయకంగా, వాళ్ళలాగే అంత యథార్థంగా, వాళ్ళలాగే చాలా మంచోళ్ళం అండి మనందరం. కానీ పెరిగే కొద్దీ మంచితనం అంతా పోయింది. చూడండి, మీరు చిన్నప్పుడు రోజులు చాలాసార్లు అంటారు, చిన్నప్పుడు రోజులు ఎంత బాగున్నాయి పాస్టర్ గారు అండి, చిన్నప్పుడే చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉండేవాళ్ళమండి, అసలు ఏం తెలియదండి, మళ్ళీ ఆడుకునే వాళ్ళు, అసలు కుల ఫీలింగ్ లేవండి, హెచ్చు తగ్గుల ఫీలింగ్ లేవండి, ఎంత ప్రశాంతంగా ఎంత కలకలాడుతూ ఉండేవాళ్ళు. పెరిగే కొద్దీ అండి పాస్టర్ గారు అండి టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయండి, ఎక్కువైపోతాయి టెన్షన్స్. ఎందుకు ఎక్కువైపోతున్నాయి, ఎందుకు ఈ పరిస్థితులు ఇలా విషమించేస్తున్నాయి అంటే, ప్రశాంతంగా లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి అన్వేషిద్దాం ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే. ఈ తల రాత కాదు, మనం రాసుకున్న రాత ఇది. దేవుడు రాసింది ఏంటి? ఇదిగో మీ పిల్లలను చూడండి, యథార్థవంతులుగా చేశాడు, మంచి రాత రాశాడు దేవుడు. ఆ మంచి రాత ఎలా చెరిపోయిందంటే, ఈరోజు ఇలా అయిపోవడానికి, ఇలా తగలడిపోవడానికి కారణం మనం పెరుగుతూ పెరుగుతూ అబద్ధాలు, భూతులు, చెడు పనులు, చెడు ఆలోచనలు, ఆ చెడు చేసేసుకున్నాం మన జీవితాన్ని, దానివల్ల దాని పరిస్థితి, దాని పర్యవసానం అంటారు చూడండి, కర్మల ఫలం అండి. అంటే చేసిన పాపాలకు కర్మ అన్నమాట, ఆ పాపాలకు శాపం ఇదేనండి ఈరోజు మనం అనుభవించేది. కనుక ఇందాక చెప్పిన ఆన్సర్ని ఇప్పుడు చెప్పండి మీరు, దేవుడు రాశాడా మీరు రాత ఎలాగా? మనం రాసుకున్నామా ఈ రాత ఎలాగా? ఇది మనం రాసుకున్న రాత. కానీ మన రాతను మళ్ళీ మనమే మార్చుకోవాలి. సరి చేసుకుంటే మన ప్రవర్తనని అంతే రాత సరైపోద్ది. దేవుడు రాసిన ఆ రాత మళ్ళీ బిగిన్ అయిపోద్ది మన లైఫ్లో. కనుక దేవుడు అందరికీ మంచి రాత రాశాడు. ఇదిగో ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మంచి రాత రాశాడు. మంచి భక్తులు మీరు, మంచి మనసున్న మా రాజులు, మా రాణులు మీరు, మంచోళ్ళు మీరు. సూపర్గా దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు, సూపర్ అండి మీరు. అయితే ఈ రోజున మీరు డూపర్ అయిపోవడానికి కారణం మనమే. కనుక మనల్ని మనం సరిచేసుకునే మంచి అవకాశం. ఈ అవకాశంలో కొన్ని విశేషాలు, కొంతమంది లైఫ్స్ని మీ ముందు నేను ఉంచుతాను. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళందరూ గ్రంథస్థంలో పడ్డరు కదా, వాళ్ళు గ్రంథాల్లోకి ఎక్కరగా. బైబిల్ గ్రంథంలోకి ఎక్కినా కొంతమంది రాజుల చరిత్ర మనం చూస్తే, ఆ రాజులు ఎందుకంటే వాళ్ళంతా గ్రంథాల్లోకి ఎక్కారంటే వాళ్ళకు రేంజ్లో ఉన్నవాళ్ళు, ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు గ్రంథాలకు ఎక్కారు, అందుకే వాళ్ళ పేర్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. సరే, ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని కొంతమందిని మనం చూద్దామండి. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు ఒక్క మాట మనం పరిశీలిస్తే, దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టాడు, కానీ వివిధ తంత్రాలు, మంత్రాలు, మాయలు కల్పించుకొని జీవితాన్ని చెరిపేసుకుంటున్నారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తే, హవ్వలు మనల్ని తయారు చేసిన ఆ దేవుని గురించి మనం ఒకసారి చూద్దాం. ఆదాము హవ్వను దేవుడు తయారు చేసినప్పుడు అసలు వాళ్ళు ఎవరు ప్రతిరూపాలు? ఆదికాండం 1:27 ఆ దేవుడే నేహో అన్నాడు, మన పోలిక చెప్పున, మన స్వరూపమందు మానవుని సృజిస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? మనం ఎలా ఉన్నామో అలాంటి పోలికే, మన స్వరూపమే, తయారు చేశాడు బొమ్మని. ఇప్పుడు ఈ బొమ్మలో బొమ్మగా ఉంది, మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మలో ఆయన జీవవాయు ఊదాడు, అంటే ఆయనలో ఉన్న జీవం. ఇప్పుడు మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మనం ఎవరిలాగా ఉంటాం? దేవుళ్ళలాగా ఉంటాం. ఎస్, మనం దేవుళ్ళలాగా ఉంటాం. మనలో ఉన్న ఈ ఊపిరి, ప్రాణం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కనుక యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం ఏమై ఉన్నామో, మనం దేవుడి ప్రతిరూపాలం, దేవుళ్ళం మనం. మీ ముందున్న వాళ్ళంతా దేవుని ప్రతిరూపాలు. 82వ కీర్తనలో దాని గురించి కీర్తనకారుడి మాట అంటాడండి. 82వ కీర్తన ఒకసారి తీయండి. 82వ కీర్తన అందరు తీశారా? మధుర వచ్చిన చూద్దాం. ఓకే, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అబ్బా, ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? ఆయన దైవముల మధ్య. అంటే దైవముల మధ్య అంటే మనమే దైవాలం. దైవాల మధ్య ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నారు, ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏమంటే ఇంకో చోట అంటాడు ఆయన, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని
నేనే సెలవిస్తున్నాను. చూడండి ఎక్కడ ఉంది, ఆరో వచనంలో మనం చూస్తామండి, మీరు దైవాలు అంటే కొంతమంది మీరే ఉన్నారు మీరు దయ్యమా అన్నారు, దయ్యాలు అయిపోయాం. కానీ దేవుడు మనల్ని ఎలా తయారు చేశారు, దైవములుగా. చూడండి మీరు దైవములు, మీరు సర్వోన్నతుని కుమారులు అని ఎవరు చెప్తున్నారు, పాస్టర్ మోసెస్ కాదు, అది ఎవరు చెప్తున్నారు అని ఆయనే సెలవిచ్చాడు. నేనే సెలవిచ్చాను అన్నాడు చూడండి, ఆయనే సెలవిచ్చాడు, ఆయనే సెలవిచ్చాడు. ఏమని, మీరు దైవాలు, మీరు దేవుళ్ళు, మీరు సర్వోన్నతుని కుమారులు. కాబట్టి మనం దెయ్యాలం కాదు, దెయ్యాలుగా అయిపోయాం. కానీ మనం దేవుని కుమారులం, మనం దేవుళ్ళము. అలా మనల్ని సృష్టించాడు, ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన ఆత్మ మనలో ఉంది. మనం దెయ్యాలం ఎట్టవుతాం, మనం దైవాలం. కానీ మన వివిధ తంత్రాలు కల్పించుకొని, మాయా మంత్రాలు చేసి, పులిహారి కలిపి దెయ్యాలం అయిపోయాం. ఇప్పుడు దెయ్యాలల్లో మళ్ళీ దేవుళ్ళ అవ్వాలి. దాని గురించి ఒక మాట మీకు నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒకటి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ దెయ్యాలుగా మారిన వాళ్ళంతా మళ్ళీ దేవుళ్ళుగా మారిపోతేనే పరలోకం వెళ్తారన్నాడు. ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే దెయ్యాలు అయిపోయింది మనమే, మళ్ళీ దేవుళ్ళు అవ్వాల్సింది కూడా మనమేనంట. ఎలా కుదిరిద్ది అండి, అది ఎలా కుదిరిద్ది? ఒకసారి ఆ 18వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు శిష్యులు యేసుని వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. అప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా అన్నాడు, అరే అయ్యా మీరు మార్పునుంది, ఇదిగో ఈ బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యాన్ని ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అరే మీరు మారిపోవాలరా బిడ్డ, మీరు మారిపోయి ఇదిగో ఇలాంటి అయిపోవాలి, ఎవరిలాగా ఈ చిన్నపిల్లలాగా అయిపోవాలి. అలా అయిపోతే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలేరు, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు పుట్టించినప్పుడు ఎలాగ ఉన్నామో అలా మారిపోవాలి మనం. ఇప్పుడు దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు, మాయా మంత్రాలు లేవు మన దగ్గర, మధ్యలో మనం కల్పించుకున్నాం ఇవన్నీ. మళ్ళీ ఆ దేవుడు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడో అలాగైపోవాలి మనం, అప్పుడే పరలోకం. లేకపోతే నో ఎంట్రన్స్. మనం దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని మనస్సు, దేవుని ఆత్మ, దేవుని ప్రాణం, ఎవ్రీథింగ్ దేవుళ్ళలో ఉన్నాయన్నీ మనలో పెట్టాడు దేవుడు. అని లోపు వివిధ తంత్రాలు కల్పించేసుకునేట్టు అయిపోయాం కనుక మనం మళ్ళీ అలా మారిపోవాలి. అలా మారిపోతేనే తప్ప మళ్ళీ పరలోకానికి కూడా ఎంట్రన్స్ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ప్రసంగం అయిపోయే లోపు ఒక కంక్లూజన్కి మనం వద్దామండి. ఒక కంక్లూజన్కి మనం మారిపోవాలి. ఎలా మారిపోవాలి, దేవుడు పుట్టించినప్పుడు ఎలాగ మనం ఉందామో అలా మారిపోవాలంతే, అలా మారిపోవాలంతే. ఒకసారి యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఒకసారి ఒక ఆయన వచ్చాడండి, నికోదేము, అర్ధరాత్రి వచ్చాడు. ఆయన ఒక సమాజ మందిర అధికారి, ఆయన మంచి అధికారం ఉన్నవాడు. కాబట్టి ఇక ఆయన ఏంటంటే పగటి టైంలో వస్తే జనం చూస్తారేమో, నైట్ టైం అయితే ఎవరుండరని అర్ధరాత్రి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా నువ్వు సద్భోతకుడు, నాకు తెలుసు నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి అన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించేదేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. అంటే కొత్తగా జన్మ, కొత్త జన్మ అంటే నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పిల్లోడుగా నేను ఎట్ట పుట్టగలనయ్యా అన్నాడు. కొత్త జన్మ అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి పిల్లోడుగా పుట్టడం కాదు, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడలేడు అని మీతో చెప్తున్నాను అన్నాడు. నీటి మూలమైన జన్మ అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందడం, ఆత్మ మూలమైన జన్మ అంటే దేవునిలో ఉన్న ఆత్మ పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధమైన ఆత్మ మనలోనికి రావాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ ఫలాలు ఏమున్నాయో ఆ 9 ఫలాలు మనలో ఉండాలి. గలతీలకు రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఉన్నాయే, ఆ 9 ఫలాలు మనలో ఉండాలి. ఈ రోజున ఆత్మ పొందుకున్నాం అని గంతులేస్తున్నారు కానీ, జనం కేకలేస్తున్నారు కానీ 9 ఉన్నాయా? ఆ 9 ఉంటేనే అది ఆత్మఫలం. చెట్టు దాని ఫలాలను బట్టి తెలిసిద్ది అన్నాడు. ఇది మామిడి చెట్ట, ఇది సపోటా చెట్ట, ఇది జామ చెట్ట, లేకపోతే ఇది కొబ్బరి చెట్ట, ఏ చెట్టో ఆ ఫలాలను చూసి చెప్తాం. ఆయన మాట్లాడుతూ చోట అంటాడు, కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా మామిడికాయలు కాసిద్దా, మామిడి చెట్టుకి ఎప్పుడైనా సపోటా కాయలు కాస్తుందా? అది ఏ చెట్టో ఆ కాయలను బట్టి తెలిసిద్ది. ఈరోజు మీ దగ్గర కాసే కాయలు, మీరు ఆత్మ కలిగిన వారు అంటానికి కలిగిన తగినట్టుగా ఉన్నాయా? కనుక ప్రియ దైవ భక్తులారా, ప్రభు పెరట మీకు దండం పెట్టి చెప్తున్నాను, మనం గెంతులేస్తూ కేకలేస్తూ మనం చేసేది అది ఆత్మని మీరు భ్రమపడుతున్నారు. ప్రభు పెరట నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఈ ఆత్మ ఫలాలు 9 వాళ్ళ కలిగి ఉంటారు.
అదే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక దీని గురించి ఎక్కువ చెప్పను, నా సబ్జెక్ట్ వేరు, నేను చెప్పేది వేరు. ఇవన్నీ చెప్పిస్తున్నాడు దేవుడు, ఎందుకంటే నేను ప్రిపేర్ అయి రాలేదు నా సబ్జెక్ట్లో. నా ప్రిపరేషన్ వేరు, కానీ దేవుడు చెప్పిస్తున్నాడు ఇప్పుడు. ఇది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. బ్రతుకుల్లో నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు. లాక్డౌన్ ఎత్తేసేటప్పటికి మన బ్రతుకుల్లో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అందుకు ఇది ఒక నాంది పలకబోతుంది ఈ సందేశం అని నేను అనుకుంటున్నాను. దీనికి నేను ఏ క్యాప్షన్ కూడా పెట్టుకొని ఇక్కడికి రాలేదు. పెట్టుకొని వస్తే తంబ్లైన్ చేయించి నేను అలాగే పెట్టేసేవాడిని, ఒక టైటిల్ పెట్టేవాడిని, ఇదిగో ఇది టైటిల్ అని అనేక మంది ఆ టైటిల్ చూసేవాళ్ళు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, వాక్యం తీసుకున్న తర్వాత టైటిల్ గుర్తొచ్చింది. ఒకసారి ఆలోచించండి, టైటిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత, నిలబడిన తర్వాత టైటిల్ వచ్చింది నా మైండ్లోకి. ఇప్పుడు సందేశం కూడా ఇప్పటివరకు చెప్పిందంతా నేను నిలబడిన తర్వాత వచ్చింది. ఇది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. కనుక కొద్ది నిమిషాలు ఈ సందేశం లోపల మనం వెళదాం. వెళ్లే ముందు నేను మీకు చెప్తున్నాను, చాలామందికి దీవెనకరంగా ఉండబోతుంది ఈ సందేశం. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, స్నేహితులు అందరూ వినేటట్టు చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వాదకరంగా కొన్ని ఆత్మల రక్షణలో నడిపించిన వాళ్ళు అవుతారు మీరు. మనం ఎలా మారిపోవాలి, ఎలా మారిపోవాలి, కొంతమంది వాళ్ళ గురించి మనం చెప్దాం. అక్కడ మనం ఆదామును గురించి మాట్లాడుకుంటూ వచ్చాం మన టాపిక్లో. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో చేసి తన జీవవాయువును ఉత్తే జీవాత్మయ్యాడు, దేవుళ్ళలాగున్నాడు ఆదాము అవ్వ. కానీ ఏదేను వనంలో సర్పం వచ్చి వాళ్ళని మోసగించింది. ఆ సర్పం మాటలు విని చెయ్యొద్దు, దేవుడు వద్దన్న పని చేశారు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో దిగంబరులు అయిపోయారు. దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చేటప్పటికి పరుగు పరుగున నేను ముందంటే నేను ముందని పరుగు పరుగున వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో పడిపోయి ఆయనతో ఆడుకునే వేళ్ళు దాక్కున్నారు. ఎక్కడరా ఆదామా, ఎక్కడా ఎక్కడా అయ్యా, దాక్కున్నావా, ఎందుకు దాక్కున్నారా, నువ్వు వద్దన్న పండు తిన్నావయ్యా, అందుకు మేము దిగంబరులు అయిపోయామయ్యా, అందుకు దాక్కున్నామయ్యా, రండి ముందుకు రండి. ఎందుకు ఆ పని చేశారు, ఏం చేశారు మీరు చెప్పండి. అబద్ధం ఆడటం ప్రారంభించారు. ఫస్ట్ అబద్ధం అక్కడ స్టార్ట్ అయింది. యథార్థత అక్కడ పోయింది ఫస్ట్. యథార్థంగా ఉన్నవాడు అబద్ధీకుడు అవటానికి ప్రారంభించాడు. అంటే అబద్ధానికి ఆడు జనకుడు. 8వ అధ్యాయం యోహాను సువార్తలో 44వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, అబద్ధానికి జనకుడాడు. జనకుడు అంటే అబద్ధం ఆడి దగ్గర స్టార్ట్ అయింది. ఆ అబద్ధం నూరు పోసేశాడు ఏదైనా వనంలోనే. ఫస్ట్ అబద్ధం ఆదాము అవతోనే ఫస్ట్ మ్యాన్ తో ఆడిచ్చేశాడు. ఫస్ట్ మ్యాన్ అండ్ ఫస్ట్ ఉమెన్, మొదట ఆదాము హవ్వ ఇద్దరు అబద్ధం ఆడేశారు. అక్కడ ఏదైనా వనంలో స్టార్ట్ అయింది అబద్ధం. అక్కడ పొల్యూషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరి మైండ్ అక్కడ అలాగే పొల్యూట్ అయిపోయింది. అందరి మైండ్ అలాగే పొల్యూట్ అయిపోతుంది. దేవుడు పుట్టించినప్పుడు ఆదాము హవ్వల్ని అలా పుట్టించలేదు, యథార్థవంతులుగా పుట్టించాడు. మిమ్మల్ని పుట్టించినప్పుడు కూడా యథార్థవంతులుగా, నన్ను పుట్టించినప్పుడు కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఈ మాయా, ఈ అబద్ధాలు మధ్యలో వచ్చినాయి. అదే మన జీవితాన్ని దాన్నేమంటారు డిస్టర్బ్ చేసి పాడు చేసి తల రాతను అలా మార్చేసుకున్నాం మనమే. ఇప్పుడు మన రాతను మనమే మార్చాలి. అప్పుడు భగవంతుని సహాయం మనకు దొరుకుతుంది. ఆయన రాసిన అది ఆ కనెక్షన్, ఆ తలరాత మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది మనకి. మంచి రాత రాశాడు ఆయన, అది అనుభవిద్దాం. కనీసం లాక్డౌన్ వదిలేసిన తర్వాత మంచి రాతను అనుభవిద్దాం మనం. సరే, కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగు లోపలికి వెళదాం. ఈ వాక్యపు లోపలికి మనం వెళ్ళినప్పుడు కొన్ని విశేషాలు మీకు నేను చెప్పబోతున్నానండి. అహాజు అనే రాజున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కాసేపు ఈ దినవృత్తాంతముల గ్రంథం దగ్గర మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే కొన్ని రాజులను చూపిస్తాను మీకు, కొంతమంది రాజులను. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 28వ అధ్యాయం ఒక్కసారి తీయండి. 28వ అధ్యాయంలో ఆహాజు అని ఒక రాజు కనిపిస్తాడు. ఈయన రాజుగా దేవుడు చేశాడు. ఈయన చరిత్ర ఏంటో ఒక్కసారి అక్కడ ఆయన ఎలా ఉన్నాడో, ఆయన పరిస్థితి ఏంటో, ఏమైందో ఒకసారి మనం చూద్దాం చూడండి. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుడు అతను రాజుగా చేశాడు, 16 సంవత్సరాలు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. కానీ తన పితరుడైన ఈ దావీదు యథార్థంగా ప్రవర్తించినట్టు ఇతడు యథార్థంగా ప్రవర్తించలేదు. ప్రవర్తించిన కారణాన దేవుడు ఏం చేశాడు, 5వ వచనం, అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాను. సిరియనుడు అతనిని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరబట్టుకొని పోయి దమస్కునకు తీసుకుని పోయిరి. అతడును ఇజ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. ఇప్పుడు చూడండి, శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువులు ఏం చేశారు, ఆయన పట్టుకొని బంధకాల్లో పెట్టేశారు.
ఆయనకి వాటమొచ్చింది. శత్రుల చేతుల్లో గెలిపాడు, అతను బంధకాల్లో గెలిపాడు. అసలు ఈ కష్టాల్లోకి దేవుడేమో రాజును చేశాడు, ఈయనేమో యథార్థంగా లేని కారణాన మాయగాడిగా అబద్ధికుడిగా ఉన్న కారణాన దేవుడు ఆయన్ని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు అతను ఓడించారు, అతను బంధకాల్లో తీసుకెళ్లిపోయారు, అతనికి అన్ని తిప్పలు స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు తన తలరాతలు అయిపోవడానికి కారణం భగవంతుడా? ఆయన చెప్పండి, మీరు రాజుగా చేశాడు, అవకాశం ఇచ్చాడు, 16 ఏళ్ళు తను అలా ఉంచాడు. కానీ అతడు ఆ మాయ మానలేదు, ఆ మాయ మానలేదు, ఆ అబద్ధాలు మానలేదు, యథార్థంగా ఉండటం ప్రారంభించలేదు. కనుక దేవుడు అతను అప్పగించాడు. ఈరోజున ప్రపంచాన్ని ఒకసారి అప్పగించాడు, అలాగా శత్రు చేతికి ప్రపంచాన్ని అప్పగించాడు. ఇప్పుడైనా మనం యథార్థంగా మారాలి. ఇప్పుడైనా ఈ శ్రమలో ఉన్నప్పుడు మనం యథార్థంగా మారితే మళ్ళీ మన పరిస్థితులన్నీ చక్కబడతాయి. లాక్డౌన్ సడలించిన తర్వాత గ్రాడ్యువల్గా మన అందరం దేవుడు అసలు రాసిన ఆ అసలు రాత మన జీవితంలో బిగిన అవ్వబోతుంది. కనుక అలా బిగిన అవ్వాలంటే యథార్థవంతులుగా మారిపోదాం. ఈ లాక్డౌన్ టైంలో ఆహాజు రాజు యథార్థంగా లేని కారణాన్ని అతన్ని దేవుడు అప్పగించాడండి శత్రువు చేతికి. అతనికి తిప్పలు స్టార్ట్ అయినాయి అండి, అతనికి బంధకాలు, అతనికి ఓటమి, అతనికి ఇవన్నీ స్టార్ట్ అయినాయి కారణం యథార్థంగా లేని కారణాన్ని. ఇంకా రెండో ఇంకొక వ్యక్తి దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఇంకొక వ్యక్తి దగ్గరికి. ఇదే దినవృత్తాంతముల గ్రంథంలో 14వ అధ్యాయం చూద్దాం చూడండి, 14వ అధ్యాయం చూద్దాం చూడండి. అక్కడ ఆసా అనే రాజు మనకు కనిపిస్తాడు. ఈ ఆసా అనే రాజు మొదట్లో యథార్థంగానే ఉన్నాడు. 14వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. చూడండి చూడండి చూడండి, యథార్థంగా నడిచాడు ఈయన. ఈయన యథార్థంగా నడిచాడు కాబట్టి ఇతనికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 19వ వచనం చూడండి, 15వ అధ్యాయం. అతని ఏలుబడిలో 35 సంవత్సరముల వరకు యుద్ధాలు జరగలేదు. అసలు యుద్ధమే లేకుండా చేశాడు. యుద్ధం చేయాలని ఎవడని వచ్చినా సరే చెవులకో చేతులు పెట్టి పంపించాడు దేవుడు. అదేంటండి, ఎక్కడ ఉందండి ఆ మాట? 14వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో, అక్కడ కూషీయుడైన జెరహు అనే రాజు వచ్చాడు, 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకుని వచ్చాడు. 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకొస్తే దాంట్లో సగం మంది కూడా లేరు ఈయన సైన్యం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు యథార్థంగా, దేవుడు దిగొచ్చేశాడు, తన సైన్యాన్ని వేసి చెవులు గోసి చేతులు పెట్టి పంపించాడు. అంతే, మొత్తం హతులైపోయారు. బాగా ఆస్తిపరుడు అయిపోయాడండి ఆశ. అంటే ఈయన యథార్థంగా ఉన్న కారణాన దేవుడు తన సైన్యంతో దిగొచ్చి యుద్ధం చేశాడండి అప్పుడు. కానీ యథార్థత వదిలేసిన తర్వాత దేవుడు వదిలేశాడు. ఈయన యథార్థం వదిలేశాడా? అదేంటండి, ఈయన గురించి ఎప్పుడు మీరు పాజిటివ్గానే చెప్తారు, ఇది ఇదేంటండి నెగిటివ్? అదే మరి అయింది చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్నాళ్ళు యథార్థంగానే ఉంటారు, కానీ కొంతనాళ్ళ తర్వాత ఆ యథార్థం దుల్లు పెట్టేసి అబద్ధపు బ్రతుకు స్టార్ట్ చేసి దెబ్బ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 16వ అధ్యాయంలో దేవుడు అతనికి వార్నింగ్ ఇస్తున్నాడు. 19వ వచనం 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుంది. ఈ విషయమై నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని. అరే బాబు, 35 ఏళ్ళు నీకు అసలు యుద్ధమే లేకుండా చేశాను, యథార్థంగా ఉన్నావు కాబట్టి నువ్వు మతి తప్పి ఆ యథార్థత వదిలేసి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలేరా, యుద్ధాలే అన్నాడు. అప్పుడైనా దేవుని పాదాలు తీరబడ్డా? పల్లా, అప్పుడైనా పల్లా. ఆ మాట చెప్పిన తీసుకెళ్ళి జైల్లో వేసాడు, ఆ మాట చెప్పిన పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో వేసి చిత కొట్టించాడు. తర్వాత ఏమైందో చెప్పన, రోగం వచ్చింది. అప్పుడైనా మారాడా? మారలా. కాళ్ళలో పుళ్ళు వచ్చింది, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడే కానీ దేవుణ్ణి మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని మళ్ళీ యథార్థంగా ఉండుంటే మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. చచ్చిపోయాడు అక్కడికి, చచ్చిపోయేవాడు అలాగే చచ్చిపోయాడు పొగరతో. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు అతనికి కృప చూపించాడు యథార్థంగా ఉన్నంత కాదు. 35 సంవత్సరాలు యుద్ధమే లేకుండా చేశాడు, కానీ యథార్థత వదిలేశాడు, మాయ బ్రతుకు స్టార్ట్ చేశాడు. మాయ బ్రతుకు స్టార్ట్ చేయబట్టి తన జీవితం గలిబిలి గందరగోళం అయిపోయింది. యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి, రోగాలు స్టార్ట్ అయిపోయినాయి, ఇక సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి, అయినా దేవుని వైపు తిరగలేదు, చచ్చిపోయాడు. ఇలా మనం ఆలోచిస్తే చాలా మంది జీవితాన్ని ఇప్పుడు మీ ముందు పెడతా, యథార్థంగా నిక్కచ్చిగుండి అద్భుతమైన లైఫ్ని లీడ్ చేసిన కొంతమంది రాజుల్ని ఇప్పుడు మనం టక టక చూద్దాం చూడండి. ఒక బుడ్డోడు ఉన్నాడండి, 2వ దినవృత్తాంతము గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తాం అతన్ని. 24వ అధ్యాయంలో చూస్తాం, భలే ఉంది ఇతన చరిత్ర. ఇతని పేరు యోవాష్. ఈ యోవాషు ఎలా ఆరంభించినప్పుడు అతని వయసు ఎంతో చెప్పనా? 7 ఇయర్స్, 7 సంవత్సరాలే. కానీ ఇతను ఎన్నాళ్ళు పరిపాలన చేశాడో చూడండి, యెరూషలేములో 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. దావీదుతో సమానంగా, సౌలు రాజుతో సమానంగా,
గ్రేట్ కింగ్ జ్ఞాని అని చెప్పబడిన సొలొమోనుకు సమానంగా 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. మామూలు విషయం కాదు కదండి. ఎందుకంటే బొడ్డోడికి అంత ఇది ఇచ్చాడు. 7 ఏళ్ళు అంటే బొడ్డోడు కాకే పెద్దోడా. అలాంటి బొడ్డోడు 7 సంవత్సరాలోడు 40 ఏళ్ళు కింగ్ పరిపాలన, అద్భుతమైన పరిపాలన చేశాడు. దీనికి కారణం ఏంటర్రా అంటే 2వ వచనంలో 2వ లైన్ చూడండి. యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. ఎందుకండి అంత అద్భుతమైన లైఫ్ తనకి ఇచ్చాడంటే యథార్థంగా ప్రవర్తించాడు దేవుని దృష్టిలో. ఆమేన్. యోవాషు అద్భుతమైన భవిష్యత్తు. ఏమని ఇంకో వ్యక్తిని చూపిస్తా, ఇంకో రాజును మీకు చూపిస్తా. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే కాస్త ఇంకొక 2 పేజీలు ముందుకెళ్ళండి. 26వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర మనం చూస్తాం చూడండి. ఈయన పేరు ఉజ్జియా. ఈయన ఎలా ఆరంభించినప్పుడు 16 ఏళ్ళు. ఈయనకి 16 ఏళ్ళు అంటే పెద్ద స్ట్రాంగ్గా 16 ఏళ్ళు చిన్నోడు. ఈయన కూడా 16 ఏళ్ల వయసులో ఎలా ఆరంభించాడు. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడో చూడండి. 52 సంవత్సరాలు వెళ్ళాడు. ఓ నాయన సొలొమోను కన్నా, దావీదు కన్నా, సౌలు కన్నా, వీళ్ళ ముగ్గురు కన్నా గ్రేట్ అండి ఈయన. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా సూపర్. అంత అద్భుతమైన పరిపాలన అంత అద్భుతంగా అందించడానికి గల కారణం ఏంటర్రా అంటే, ఏంటర్రా అంటే 4వ వచనంలో మనం చూస్తాం. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడండి? దేవుడు చూస్తున్న దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అందుకు వచ్చిందండి అంత అద్భుతమైన లైఫ్ అతనికి. ఏమండి, దేవుడు అతని మీద ఆనుకొని యథార్థంగా ప్రవర్తించినంత కాలం అతని లైఫ్ ఏమైందో 5వ వచనంలో మనం చూస్తాం చూడండి. 3వ వచన లైన్లో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నంత కాలం అతడు అలాగా వర్ధిల్లుతూనే ఉన్నాడు. మరి ఇందాక ఒక ఆయన గురించి మనం తెలుసుకున్నాం. ఆయన ఎవరైనా ఆశ. 35 సంవత్సరాలు దేవుణ్ణి ఆశ్రయించి యథార్థంగా ఉన్నాడు. వర్ధిల్లాడు, నెమ్మదిగా ఉన్నాడు. అక్కడ ఉల్టా కొట్టాడు. ఆయన మతి తప్పి యథార్థ తుదిలాడు. అక్కడ ఒక్కసారి అలబడిపోయాడు. ఒకసారి ఆలోచించండి. కానీ ఈయన అలా కాదు. ఈయన యథార్థంగా ఆయన ఉన్నంత కాలం దేవుడు అతను ఏం చేశాడు? వర్ధల చేస్తూనే వచ్చాడు. ఈయనకి దేవుని సహాయం ఎలా దొరికేదో 15వ వచనం లాస్ట్ 2 లైన్స్ చదవండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు ఒక రేంజ్కి వచ్చేసే వరకు దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడు? ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఆశ్చర్య రీతిలో. ఏలియాకి కాకుల ద్వారా పంపించాడు ఆహారం. ఆశ్చర్యం కదా. యోనాని కాపాడటానికి త్రిమింగలాన్ని పంపించాడు. ఆశ్చర్యం కదా. విధవరాలు సారేపతి విధవరాలని పోషించడానికి ఏలియాని పోషించడానికి ఏలియా నా ఇంటికి పంపించి అక్కడ తొట్టిలో పిండి తగ్గకుండా, నూనె బుడ్డిలో నూనె తగ్గకుండా కరువన్నాళ్ళు అలా చేశాడు. ఆశ్చర్యం కదా. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఇట్లా ఉంటుంది. ఇతనికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా? యథార్థంగా ఉన్న కారణాన్ని అన్ని చేశాడు దేవుడు ఆయన దృష్టి. అంటే మనం యథార్థంగా ఉండటం అంటే ఎంత ఇష్టమోనండి దేవునికి. వీళ్ళందరి జీవితాల్లో ఇలాంటి కార్యాలు చేశాడు. ఇంక ఇలాంటి వాళ్ళని చాలామందిని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా టైం పర్మిట్ చేయట్లేదు. సరే, ఇంకొక వ్యక్తిని నేను గుర్తు చేస్తాను. ఆ వ్యక్తిని గురించి ఒక్కసారి మనం చూద్దాం చూడండి. ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో. మీ చేతులు అలిసిపోకుండా పేజీలు చూడండి. అటు ఇటు పేజీ ఉన్నాయి ఎట్టే అంటున్నారు. అంతే, మీ చేతులు అలిసిపోకుండా ఒకసారి 29వ అధ్యాయం మనం చూద్దాం. ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు హిస్కియా. ఈ హిస్కియా ఎలా ఆరంభించినప్పుడు ఎంత ఆయన వయసు? 25 ఏండ్లు. మీ చేతులు అలిసిపోకుండా ఉండటానికి ఎందుకు నేను ప్రయాసపడుతున్నా చెప్పన్నా. నిన్న బాగా అలిసిపోయినాయి మీ చేతులు. అడితిప్పి ఎన్నో తిప్పి సందేశం కూడా నిన్న ఉదయం చాలా పెద్ద సందేశం చెప్పా కదా. చాలా పెద్ద సందేశం. కానీ ఆ సందేశం మీరంతా విన్నారు. అద్భుతం. అది మీరు వినాలని కూర్చున్నా సరే అది చెప్పగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడే. గాడ్ ఇస్ గ్రేట్. ఆయన నాకు చూపించాడు, నాకు బయలుపరిచాడు. అది మీకు నేను అందించగలిగాను. దేవునికే మహిమ కలుగునుగాక. నిన్న రాత్రి కూడా అద్భుతమైన సందేశం. ఒకవేళ వినకపోతే వినటానికి ప్రయత్నం చేయండి. ఒక కంప్లీట్ సూపర్ మెసేజ్ నిన్న సాయంత్రం వచ్చింది. ప్రభు రాకను గురించిన ఒక అద్భుతమైన సన్నివేశం. సరే, ఇప్పుడు దీని గురించి ఒకసారి మనం చూద్దాం చూడండి. ఇక్కడ మనం ఈ హిస్కియాను చూస్తున్నాం. ఇతడు ఎలా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వయసు గలవాడే 29 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఎంతకాలం అండి? 29 ఇయర్స్ హిస్కియా.
ఏమండి ఇతని జీవితంలో ఒక్కసారి మనం చూస్తే రెండవ వచనం రెండో లైన్ చూద్దాం. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎవరి దృష్టికి యథార్థంగా? చూస్తున్న దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మాయలేదు, యథార్థత అంత యథార్థంగా ప్రవర్తించాడు. ఈయన అలా యథార్థంగా ప్రవర్తించబట్టి దేవుడు ఏం చేశాడో, దేవుడు ఏం చేశాడో ఒక్క మాట మనం పరిశీలిస్తే ఇతని ఏలుబడిలో దేవుడు చేసిన పనేంటో ఈ దినవృత్తాంతం గతంలో. ఇంకొక పేజ్ ముందుకెళ్తారా ప్లీజ్, కొంచెం ఇంకొక పేజ్ ముందుకెళ్ళండి. 31వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయం చూడండి, 7వ వచనం చూడండి. వారు 3వ మాసమందు కొప్పల వేయ ఆరంభింపగా 7వ మాసమందు ముగించారు. అంత పంట పండేసిందండి. 3వ మాసంలో కొప్పలేయటం ప్రారంభించారు. అంటే 3వ మాసంలో కోతలు ప్రారంభించారు. కోతలేగా కొప్పలేయటం అంటే కోతలు కోసి కొప్పలేయటం అంటే 3వ మాసంలో కోతలు కోసి కొప్పలేయటం ప్రారంభించారు. 7వ మాసంలో ముగించారు అంటే 5 నెలలు కోతలు కొయ్యటానికే సరిపోయింది. అలా ఎంత పండేసిందండి బాబు. పండుడే పండుడు, ఏం పండుడండి బాబది, పండుడే పండుడు, ఇక పంటే పంట. 5 నెలలు కోసారు ఆ పంట అంటే ఎంత పండేసిందో చూడండి. అసలు ఇంత పంట ఎలాగొచ్చిందండి వాళ్ళకంటే, అంటారు చూడండి లెగ్ అని. ఆ లెగ్ అండి, లెగ్లో ఏం లేదు, యథార్థంగా ఉన్నాడు ఆయన. యథార్థంగా ఉన్న కారణాన ఆ లెగ్ను గోల్డెన్ లెగ్ చేశాడు దేవుడు. అంత పంట పండేసిందండి, 5 నెలలు కొయ్యాల్సినంత పంట. ఇక ఈయన ఇక్కడే కాదు, ఈయన లెగ్గు, ఈయన లెగ్ ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ 100%. ఏంటండి బాబు అంత, ఏంటి ఆయనలో చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఒకసారి రాజుల 2వ గ్రంథం వెళ్దాం. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయం ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో ఒకసారి 7వ వచనం చదువుతారా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతను జయింపచ్చు. ఏది వ్యవసాయంలోనే కాదు, ఈ లెగ్ గోల్డెన్ లెగ్ వెళ్ళిన చోటెల్లా జయమే. ఓటం తెలియదండి ఆయనకి, అపజయం తెలియదండి ఆయనకి, వెళ్ళిన చోటల్లా జయం. ఏంటండి ఈ లెగ్ ఇంత గోల్డెన్ లెగ్ అంటే, ఒకటే కారణం, యథార్థంగా ప్రవర్తించాడు, యథార్థంగా ప్రవర్తించాడు, అందుకే వెళ్ళిన చోటల్లా జయం ఆయనకి. ఇంకో మాట చూపిస్తానండి, ఈయన ముందు చాలామంది పరిపాలన చేశారంట ఆ దేశాన్ని, ఈయన తర్వాత చాలామంది పరిపాలన చేశారంట. కానీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి చెప్పనా, ఈయనతో సమమైన వాడు ఒక్కడ కూడా లేడని చరిత్ర చెప్తుంది. అది ఎక్కడుందండి పాస్టర్ గారు? దీంట్లోనే 5వ వచనం చూడండి. అతని తర్వాత వచ్చిన యోధారాజుల్లో కానీ, అతని పూర్వీకులైన యోధారాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. వన్ అండ్ ఓన్లీ వన్ అంటారు చూడండి, వన్ అండ్ ఓన్లీ వన్. అతనితో సమ్మైన వాడు ఎవరు లేడు. అతను ముందు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ ఎవరు ఆయనతో సమానం కాదు. ఏంటండి బాబు ఇంత సక్సెస్ రేట్ ఈయనకి? దీని అంతట్లో సీక్రెట్ ఏంటండి అంటే యథార్థత. యథార్థత అంటే దేవుని చాలా ఇష్టం అండి. దేవుడు మనల్ని యథార్థంగా పుట్టించాడు. యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుని సహాయం ఎంత వండర్ఫుల్గా అందింది, ఇంత బాగుంటుంది. కనుక మనం మారిపోదామండి, మాయుదలేద్దాం, అబద్ధం వదిలేసేద్దామండి. ఈ లాక్డౌన్ టైంలో దాన్ని వదిలేసి మనం యథార్థంగా ఉందాం. యథార్థంగా ఉన్న వాళ్ళకి ఇంత ఉంటుందండి దేవుని కృప. పంట పండింది, బబ్బబ్బా పంటే పంట, ఎక్కడికి వెళ్తే అక్కడ జయమే జయం. రికార్డ్స్ చెప్తున్నాయి, రికార్డ్స్లో ఈయన లాంటి రాజు ముందు కానీ తర్వాత కానీ లేడు, రికార్డ్స్ చెప్తున్నాయి. బా ఒకసారి 2వ రాజుల గ్రంథంలో కాస్త పేజ్ ముందు దీంట్లో కూడా 19వ అధ్యాయంలో మనం చూస్తే ఈయన మీదకి ఒకడు వచ్చాడండి, ఓ రాజు. ఈయన రాజే కదా, రాజు మీదకి వస్తారు కదా మరి రాజులు యుద్ధానికి. యుద్ధానికి వచ్చారండి ఈయన మీదకి. ఆ వచ్చిన రాజే సన్హెరీబు అనే రాజు వచ్చాడు. రాజు వచ్చి ఒక చండాల పత్రం రాశాడు. ఏయ్ హిజ్కియాగా, అరే అట్ట అంటాడా ఎట్ట అంటాడో, దేవుడు ఉన్నాడని మెడిసి పడిపోతున్నారా, నీ పని అయిపోయిందిరా, నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడరా, అయిపోయిందిరా, ఈ విధంగా వచ్చావరా అని చెప్పేసి భయంకరంగా ఉత్తరం రాశాడండి బూతులు తిడుతూ. రాజులకి ఒక్క మాట తిడితే రోషం తాస్పాం తొక్కితే అట్లా వేసిపోద్ది రోషం. కానీ ఈయనేమో ఆ లెటర్ చదివి ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఈయనకంత సత్తా లేదు, ఏం చేయాలి అర్థం కావట్లా. ఈ ఉత్తరం తీసుకెళ్ళి అలాగా ఆ ఉత్తరం అలాగే తీసుకుని వెళ్ళి చూడండి ఆ మాట మీరు 19వ అధ్యాయంలో 14వ వచనంలో హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి ఇక యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించాడు. ఇక 7 సయ్యా నువ్వు తప్ప ఈ ఉత్తరానికి జవాబు నేను ఇవ్వలేనయ్యా, నువ్వేనయ్యా, నిన్నే నమ్ముకున్నా. ఇక 7 సార్లు ప్రార్థన చేశాడు అంటే హిస్కియా నడవక
ఈ రాత్రి పంపిస్తాను అక్కడికి. నేను పంపిస్తాగా నేను చేస్తాను యుద్ధం అన్నాడు రణయ్య. థ్యాంక్ యూ అయ్యా అన్నాడు. ఆ రాత్రి పంపించాడు చూడండి ఒకసారి 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేశాను. ఉదయం లేచేటప్పటికి అందరు చచ్చిపోయి ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇప్పుడు వచ్చిన సైన్యాన్ని ఒక్క దెబ్బలు వేసి పడేశాడు అంతే. ఈయన పక్షాన దేవుడు అలాంటి కార్యాలు చేస్తున్నాడండి. ఎందుకు చేస్తున్నాడు అనరే? యథార్థత, యథార్థత, యథార్థత అంటే దేవునికి యథార్థంగా ఉన్న వాళ్ళంటే ఎంత అనుగ్రహం ఉంటుందో మీరు చూడండి. సరే నేను బైబిల్ మూసేసే ముందు ఒక్క మాట, అక్కడ 20వ అధ్యాయం మీరు ఎలాగ పక్కనే కనిపిస్తుందిగా, 19వ అధ్యాయంలోకి వచ్చారు కానీ ఎలాగ ఇంక పక్కనే కనిపిస్తుంది 20వ అధ్యాయం కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం. ఆ 20వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ 20వ అధ్యాయంలో మనిషి కదండి ఆయనకు కూడా వచ్చింది రోగం. ఏమంటే రోగం రాకుండా ఏముంటుందండి పాస్టర్ అండి మీకు కూడానా అంటారు చూడండి. వీళ్ళేం ఊడిపడలేదు కదా పాస్టర్లు అంటే, వాళ్ళకు కూడా వస్తుంది ఏదో ఒకటి. ఇప్పుడు వచ్చింది ఈయన కూడా, ఈయనకు వచ్చింది ఒక పెద్ద లావు రోగం వచ్చింది. ఏ రోగం వచ్చిందంటే ఈ పక్కన క్యాన్సర్ పుండు వచ్చింది. ఎప్పుడైతే క్యాన్సర్ పుండు వచ్చిందో తగ్గించయ్యా తగ్గించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక తలుపు, ఎవరన్నా తలుపు తీశాడు, పాస్టర్ గారు రండి రండి పాస్టర్ గారు రండి. లేదు లేదు నేను కూర్చోడానికి రాలేదు, నీకు ఒక వార్త చెప్పమన్నాడు దేవుడు చెప్పేసి వెళ్ళిపోతానని నుంచోనే చెప్పేశాడు ఒక వార్త. 15 రోజులు నువ్వు చచ్చిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో, దేవుడు చెప్పమన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఇక చూడండి ఆయన వెళ్ళిపోగానే తలుపేసి గోడ తట్టు మొహం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడండి 5-10 నిమిషాలు కూడా. ఈయన ఇంకా కోట గుమ్మం కూడా దాటలేదు. ఈయన దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడతాడు, పాస్టర్ గారితో, బాబు నువ్వు ఒకసారి వెళ్ళి హిస్కే చెప్పి ఇప్పుడేనయ్యా చెప్పి వస్తున్నాను నేను కాదు ఇప్పుడు ఇంకో వాట ఏం చెప్పంటావయ్యా. హిస్కియా నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నేను బాగు చేస్తాను, నువ్వు చెప్పవయ్యా ఆయన ఏడ్చేస్తున్నాను, నేను తట్టుకోలేకపోతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, ఆయన ఏడుస్తున్నాను, నేను భరించలేను బాబు అంటే యథార్థంగా ఉన్నవాడు కంట తడి పెడితే తట్టుకోలేడు ఆయన. 15 రోజుల ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించాడు. ఆయన అంటాడు ఏ 15వ రోజు వరకు ఒకవేళ నా కన్నీళ్లు తొడవటానికి నువ్వు అలా ఊరిని చెప్పావేమో, తీరా 15వ రోజున రాత్రి నేను పడుకుంటే నిద్రలోనే పోతానేమో, ఎవరు తెలుసు నేను పోను 15 సంవత్సరాలు ఖచ్చితంగా బతికుంటానంటానికి నాకు నిదర్శనం చూపి అన్నాడు. ఇస్కియా నువ్వు నన్నే శంకిస్తున్నావా, నిదర్శనం కావాలి కదా నీకు. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూడు, సూర్యుడు ఎక్కడున్నాడు, అస్తమించిపోబోతున్నాడు కదా, మధ్యాహ్నం అయిపోతే నీకేమైనా అభ్యంతరం అన్నాడు. నువ్వు అది చేస్తే నేను నమ్ముతాను అన్నాడు. తక్కువ మధ్యాహ్నం అయిపోయింది. ఎంత అద్భుతం అండి, ప్రపంచ చరిత్రలో సాయంత్రం అయిపోయిన సన్సీన్ని ఒక్కసారి మధ్యాహ్నం అయిపోవడం అంటే ఇక ఒక్క హిస్కియా లైఫ్లో జరిగింది అలాగే. ప్రపంచ చరిత్రలు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అలాగే. ఒక్కసారి ఆలోచిస్తే నేను చెప్పేది రియాలిటీ అండి, నిజంగా జరిగింది, కథ కాదు ఇది. వీళ్ళందరినీ మీరు హిస్టరీస్లో చూసుకుంటే దొరుకుతారండి వీళ్ళు. ఆలోచిస్తే హిస్కియా లైఫ్లో ఎంత అద్భుతమైన కార్యాలు, ఎంత అద్భుతమైన సన్నివేశాలు, ఇలా మీకు చెప్పడానికి చాలా ఉన్నాయి, మీరు వినటానికి మిగిలే ఉన్నాయి. కానీ గడియారమే చెడ్డది కదా కొంచెం, కనుక ఆదివారం అయితే ప్రశాంతంగా మనం ఓ ఫుల్ ఫ్లెజ్డ్ మెసేజ్ మనం చెప్పుకోవచ్చు. ఈరోజైతే మరి మనకున్నది గంటన్నరలో ముగించాలి, అది కూడా మీరు మాకు సరిపోవట్లేదండి అని మీరు అందరూ అనబట్టే గంటన్నరకు పొడిగించాను. ఇదివరకైతే గంటలో ముగించడానికి ఒక 2-3 రోజులు మేము ప్రయత్నం చేశాం, సక్సెస్ఫుల్గా 59 నిమిషాల్లో ముగించాం. కానీ మీరు కొంతమంది ఏమన్నారంటే అయ్యా అయ్యా సరిపోవట్లేదయ్యా సరిపోవట్లేదయ్యా, మీరు ఏంటో అసలు మేము లైవ్లో పొద్దున్న నుండి మేము వెయిట్ చేస్తున్నాం ఆ లైవ్ కోసం, ఆ మెసేజ్ కోసం, ఆ పాటల కోసం, ఆ సన్నిధి కోసం మేము వెయిట్ చేస్తున్నాం పొద్దున్న నుండి, మీరు ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతుండే మాకు తృప్తి లేదండి అన్నారని మీకోసం కొంచెం మెసేజ్ పెంచాం. ఆదివారం కొంచెం ఎక్కువైందా, తగ్గిద్దాం కొంచెం. ఏం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఉద్దేశం కాదు, మిమ్మల్ని బలపరచాలి ఎలాగైనా లాక్డౌన్ టైంలో మిమ్మల్ని బలపరచాలి, ఒక ధైర్యం ఇవ్వాలి మీకు, మిమ్మల్ని ఏదో విధంగా బలపరచాలి మా ఉద్దేశం అదే. కానీ మీకు బోర్ కొట్టించే పని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని మేము చేయం. అయితే ఆదివారం కూడా మేము ఒక ప్లానింగ్ చేసాం, అదేంటి చెప్పిన, ఆదివారం ఉదయం అరగంట పాటలు ఉంటాయి, పాటలు కానీ గ్రంథపట్నం కానీ స్తుతి ఆరాధన కానీ అంత అరగంటలు అయిపోద్ది, లేదంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉండదు, 35 నిమిషాలు మొత్తం అయిపోద్ది. వెంటనే 30వ నిమిషానికి మీరు రెడీగా వచ్చేయండి, ఒకవేళ మీకు డేటా తక్కువ ఉంటే 30 నిమిషాలలోపు అయిపోద్ది, లేదా డేటా ఉంది మీకు వచ్చేసేయండి మీరు లైవ్లోకి. 35వ నిమిషానికి నేను మెసేజ్ తీసుకుంటాను,
ఒక గంట మెసేజ్ చెప్తాను, గంట మెసేజ్, తర్వాత మళ్ళీ ప్రార్థనలు క్లోజ్. గంటన్నరలో మొత్తం క్లోజ్ చేసేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆదివారం ఉదయం ఒక గంటన్నర, సాయంత్రం ఒక గంటన్నర. ఓకేనా? హ్యాపీనా? హ్యాపీగా మీరంతా హ్యాపీగా ఉండాలి. ఈ లాక్డౌన్ టైంలో మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకవేళ ఇంకేమైనా పాటలు ఉద్యమంగా పాడాలి ఏమన్నా ముందు ఆశ, ఆ తర్వాత మేము పాడుకుంటాం. ఏది ఆ తర్వాత గంటన్నర తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత ఇవి మేము పాడుకుంటాం. మీకు ఒకవేళ డేటా ఉంటే ఆ తర్వాత కూడా చూడండి, మా దగ్గర కూడా ఉంటే సీను ఆ తర్వాత, లేదా మధ్యలో కట్ అయిపోతుంది అనవసరంగా. మీకు కట్ అయిపోతుంది, మాకు కట్ అయిపోతుంది. కనుక ఇలా ప్లానింగ్ చేశాను, ఎట్లా ఉంటుంది? ఓకేనండి? హ్యాపీ, బీ హ్యాపీ. మనందరం అలా ప్లానింగ్ చేద్దాం. ఏదైనా మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీ అందరి క్షేమే మా క్షేమం. మీరు అందరూ అన్ని విషయాల్లో దేవుడు రాసినప్పుడు ఆ రాత ఎంత బాగుందో అంత మళ్ళీ బాగుండాలి, అంత భవిష్యత్ మళ్ళీ మీ రాతలన్నీ మళ్ళీ క్లీన్గా. రెండో ఎండింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత. ఆ రెండో ఎండింగ్స్ సూపర్ ఉండాలని మనస్ఫూర్తిగా దైవజన్య కోరుకుంటుంటాను. నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. యథార్థంగా మనం మారిపోదాం. యథార్థవంతులు అంటే దేవుడు చాలా ఇష్టం. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి దేవుని సహాయం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది వారి మీద. మన దేవుడు పుట్టించినప్పుడు మాయగాలుగా పుట్టించలేదు. ఈ మధ్యలోనే వచ్చినాయి అన్నీ. మనల్ని యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు, మన నీతిమంతులుగానే దేవుడు పుట్టించాడు. మధ్యలో మనమే చెరిపేసుకున్నాం మన రాతల్ని. ఎలాగా మంచి రాతే రాశాడు ఆయన, మనమే చెరిపేసుకున్నాం మన రాతల్ని. ఇప్పుడు మరలా సెట్ రైట్ చేసుకున్నాం మంచిగా. మన దేవుడు మనకి ఎంత మంచిగా రాత బిగించేశాడో ఆ విధంగా మనం మారిపోతాం. రేపొద్దున మనం పరలోకం వెళ్ళాలన్నా మనం అలా మారితేనే పరలోకం వెళ్ళగలం. ఇక్కడ మన మిగిలిన భవిష్యత్తు బాగుండాలన్నా మనం అలా మారితేనే మన మిగిలిన భవిష్యత్తు బాగుంటుంది. కనుక మారిపోదాం. దిస్ ద రైట్ టైం. మనం మారిపోదాం, మనం మారిపోదాం. మనం యథార్థంగా ఉన్నంత వరకు అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి. యథార్థంగా మారిపోదాం. నేను అలా మారిపోయే కృప నాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. ఇలా మనం ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో మీరు ఎవరు మట్టుకు వారు అలా సిద్ధపడుతూ ప్రార్థన చేయండి. దైవజనరాలు మన కొరకు ప్రార్థన చేసి, మన కొరకు ప్రార్థన నడిపించి, మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కృపగల దేవుని సన్నిధిలో ప్రభు వైపు చూడండి. యథార్థంగా ఉన్నంత వరకు మనకు దేవుని కృప మెండుగా ఉంటుంది. దేవుడు మనకు కృపణిస్తూనే ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు. అయ్యా నేను యథార్థంగా ఉంటానయ్యా, నాకు నీ కృప దయచేయండి అయ్యా, నాకు నీ కృప దయచేయండి అయ్యా. నేను మళ్ళీ మారిపోతానయ్యా, యథార్థంగా నేను మారిపోతానయ్యా. గత కాలాన్ని బట్టి నన్ను క్షమించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ఎవరు మట్టుకువారు, ఎవరు మట్టుకువారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరు మట్టుకువారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. విత్తమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపచేయాలని, దేవుడు తన కృపతో నింపాలని, మన రాతను దేవుడు ఆశీర్వాదకరముగా ఈ లాక్డౌన్ తర్వాత ఉంచబోతున్నారు. మన జీవితాలను మనం సరిచేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, మేము యథార్థముగా ప్రవర్తిస్తాం, యథార్థముగా మేము జీవిస్తాం ప్రభు. యథార్థవంతులంటే నీకు ఎంతో ఇష్టం ప్రభు. యథార్థవంతుల యొక్క ప్రార్థన నువ్వు అంగీకరిస్తావు. యథార్థవంతులు ప్రభు మొర పెడతా మొరను ఆలకించే దేవుడు అయ్యా. మా ముందుంటువంటి రాజులను ప్రభు మాకు చూపించి మాతో మాట్లాడవు తండ్రి. దయచేసి ప్రభు నీ కృపను దయచేసి మేలుతో తృప్తిపరచండి నాయన. మేము యథార్థవంతులుగా మారిపోతామయ్యా. మాయ మాటలు మేము వదిలిపెడతాం యేసయ్యా. అబద్ధపు మాటలు మేము వదిలిపెడతామయ్యా. నువ్వు మమ్మల్ని కనికరించి ఆశీర్వదించాలంటే, మీరు మమ్మల్ని దీవించాలంటే, మీరు మా పక్షాన యుద్ధము చేయాలంటే ప్రభువ మేము నాయన యథార్థవంతులుగా మారిపోతామయ్యా. దయతో కనికరించండి, కృప చూపించండి ప్రభు, కరుణించండి ప్రభు అని దేవుని పదాలు పట్టుకుని బ్రతిమాలుకుందాం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళితే అక్కడ జయాన్నిస్తాడు మన దేవుడు. ఈ లాక్డౌన్ తర్వాత మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు జయాన్నివ్వాలని కోరుకుంటున్నారు. యేసయ్యా దయతో కనికరించి కృప చూపించండి నాయన. మా తలరాతలను మార్చేది నీ ఒక్కడవే. తలరాత మారాలంటే ప్రభువా
మేము యథార్థవంతులుగా మారాలని మీరు మాతో మాట్లాడు మంచి రాత మాకు రాశావు కానీ ప్రభువా మేమేనయ్యా మాయ మాటలు మాట్లాడుతూ ప్రభువా నీకు ఇష్టం లేని పనులు చేస్తూ అబద్ధాన్నే నాయన మేము జరిగిస్తున్నటువంటి మమ్ములను ప్రభువా క్షమించండి ప్రభు ఈ రాత్రి కాలమందు దేవుని పాదాలు పట్టుకుని ప్రియ దైవ జనాంగమా దేవుని సన్నిధిలోకి తీర్మానం చేసుకుందాం అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా ప్రభువా మరణం మా మీదకి వచ్చినా ప్రభువా ఈ లోకములో అందరూ మమ్మల్ని వెలివేసినా ప్రభువా మేము యథార్థతను వదిలిపెట్టమయ్యా నువ్వు మాకు కావాలని కోరుకుంటున్నాం దయచేసి ప్రభు ఈ రాత్రి కాలమందును మాట్లాడిన రీతిగా ప్రభువా మేము యథార్థవంతులుగా ఉండాలని ఆశపడుచున్నాం దయచేసి మా చేయి పట్టుకుని మీరు నడిపించమంటూ ప్రార్థన చేద్దాం ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థము వ్యర్థమని సొలొమోను చెప్పిన రీతిగా ఈ లోకములో ఏది అనుభవించినది వ్యర్థమే లోకాన్ని అనుభవించింది చాలు యేసయ్యా ఇక మాకు ఈ లోకములో ఏది వద్దు ప్రభువా నిష్టగా మేము భక్తి చేస్తామయ్యా నీకు లోబడుతూ భక్తి చేస్తామయ్యా అయ్యా దయచేసి ప్రభు వ్యర్థమైనటువంటి లోకము కొరకు మనుషుల కొరకు మేము ప్రయాసపడక నాయనా నీ కొరకే మేము నాయన ప్రయాసపడతామయ్యా మమ్మల్ని ఆశీర్వదించేది నీవు కదా యేసయ్యా దయతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం ప్రతి నిత్యము కూడా దేవుని పాదాల యొద్దకు గడుపుతూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతుకుదాం ప్రభు ఆ సహాయం ఇచ్చేయండి యథార్థవంతులు అంటే నీకు చాలా ఇష్టము ప్రభు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా యథార్థవంతులుగా మేము మారిపోతామయ్యా ఎక్కడెక్కడైతే ఆ సత్యాన్ని జరిగిస్తూ అబద్ధాన్నే మాట్లాడుతున్నామో అక్కడ మేము సత్యమే చెబుతాము ప్రభు మాకేమీ లేకపోయినా ప్రభు మేము యథార్థంగా బ్రతుకుతామయ్యా ఎందుకంటే నీ రాజ్యం మేము చేర్చబడాలి యథార్థవంతులుగా ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు మనం స్థిరపడే వరకు కూడా దేవుని యొక్క సహాయాన్ని మెండుగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు యేసయ్యా దయతో మీరు కనికరించి కృప చూపించమంటూ ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు తన కృపను అనుగ్రహించి సహాయం చేస్తున్నందుకు మన సంఘ బిడ్డలందరినీ దేవుడు అటువంటి యథార్థవంతులుగా మారుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిదాం హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి మేలు చేయాలని దేవుడు కనికరించాలని ప్రార్థన చేద్దాం వ్యతిస్త సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు దీవించాలని కృష్ణలంక సంఘము కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు పడమడ సంఘము కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు చిట్నార్ సంఘము కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు నిమ్మతోట సంఘము కొరకు బొగ్గులైన సంఘము కొరకు రాజరాజపేట సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు ఆ సహాయం దయచేయండి కృప చూపించండి నాయన మా సంఘ బిడ్డలందరి చుట్టూ కంచి వేయండి మా సంఘ బిడ్డలందరినీ కూడా యథార్థవంతులుగా మీరు మార్చండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు మేలు చేసి సహాయం చేసి కృపను చూపించాలని దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ప్రార్థన చేద్దాం మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం మన రాష్ట్రము కొరకు మన విజయవాడ పట్టణము కొరకు పక్కనటువంటి పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం మన గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా దయచేసి యేసయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం అయ్యా ప్రపంచమంతా కూడా నాయన నిన్ను కొనియాడటకు సహాయం ఇచ్చేయండి ప్రపంచమంతా కూడా అయ్యా యథార్థవంతులుగా ఉంటే ప్రభు కరోనా వైరస్ను ప్రభును తొలగించే దేవుడవు ఒక్కసారి ప్రభువా ఎంతగానో ప్రపంచాన్ని గల్బిలిపరుస్తూ ఆర్థిక వ్యవస్థను ఎంతో దెబ్బతీస్తున్నటువంటి కరోనా వైరస్ను దేవుడొక్కడే నశింపచేయగలడు దేవుడొక్కడే కాపాడగలడు దేవుడొక్కడే స్వస్థపరచగలరు ఆ కరోనా వైరస్ను దేవుడు అగ్నిలో కాల్చివేయాలని ప్రభువా చాలు యేసయ్యా అయ్యా ఇన్ని దినాలు ప్రభువా చాలయ్యా చాలయ్యా క్షమించండి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో మనం అడుగుతా న్యాయం చేసే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా కాపాడే దేవుడు మన దేవుడు
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలైతే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.